మిర్చి కొనండి, పాలకూర పాలకూర ఇదిగో తీసుకో, కావాలంటే తీసుకోండి. అరే ఇదిగో తీసుకోండి కన్నయ్య. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఎంత నమ్మకాన్ని నువ్వు మా పుత్రుడిలో జాగృతం చేశావో అంత నమ్మకాన్ని మా అందరిలోనూ జాగృతం చేయి. చాలు, ఈ మాత్రం ధైర్యం తెచ్చుకుంటే చాలు పూర్ణయ్య. నాకు తెలుసు మీరందరూ ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో అరాచకాలు చూశారు. అందుకే మీలోని సాహసాన్ని నింపుకోవాలని ఆశిస్తున్నాను. నేను కోరుకునేది ఒకటి, ఈ ప్రపంచం వర్తమానంలో గానీ భవిష్యత్తులో గానీ అపార్థాలు ఉండకూడదు. ఈ కృష్ణుడు కంసుణ్ణి ప్రతీకారం కారణంగా చంపాడనుకోకూడదు. కంసుడి అంతం జరుగుతుంది విశ్వమానస హితం కోసం. ఈ మధుర ప్రజలందరి శాపం వల్ల అంతమవుతాడతడు. అతడి పాపాల కారణంగా, అన్యాయాల కారణంగా అతను అంతమవుతాడు. అతడు చేసిన అధర్మ కార్యాల కారణంగా ధర్మం చేతిలో అతను అంతమవుతాడు. తన క్రూరత్వమే అతన్ని అంతం చేస్తుంది. చివరికి కంసుడి అంతం తప్పక జరుగుతుంది. కేవలం కంసుడే కాదు, ఈ లోకంలో అధర్మం అంతా అంతం కావాలి. ఇది నా జీవితం యొక్క ముఖ్య లక్ష్యం. దాన్ని నేను సాధిస్తాను. నేను మీకు చెప్పేది ఒక్కటే, మీ అందరి దృఢ సంకల్పమే కంసుడి అంతానికి అంతిమ సోపానం కాగలదు. అది తథ్యం. ఇక క్రూరుడైన ఆ కంసుడి అంతం త్వరలోనే జరుగుతుంది. ఇదే నా ప్రతిజ్ఞ. నా అష్ట సోదరులారా, తక్షణమే అష్టచక్ర వ్యూహ రచన ఆరంభించండి. ఆ చక్ర వ్యూహాన్ని కృష్ణుడు మాత్రమే కాదు ఏ ఒక్కరూ ఛేదించడానికి వీల్లేదు. వెళ్ళండి. చక్రవ్యూహంలో అనేక మార్గాలుండాలి. ప్రతి మార్గంలోనూ మా సోదరుడొకడు సైన్యంతో సిద్ధంగా ఉండాలి. ఆ మాయదారి కృష్ణుడు ఏ రూపంలో అయినా ఇక్కడికి రావచ్చును. ఏ వ్యక్తిని కూడా ఈ చక్రవ్యూహం దాటి రానివ్వకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన ఈ అష్టచక్ర వ్యూహం అభేద్యమే, ఎప్పటికీ అభేద్యంగానే ఉండాలి. నేను పన్నిన ఈ అష్టచక్ర వ్యూహం మా అష్ట సోదరుల శక్తితో రూపొందించినది. ఇప్పుడు ఆ కృష్ణుడు కనీసం వీటి దగ్గరికి కూడా చేరుకోలేడు. ఇక దీన్ని ఎలా భగ్నం చేయగలుగుతాడో, ఎలా చేయగలడు? కన్నయ్య, నిజంగానే ఈ కంసుడి యొక్క అష్టచక్ర వ్యూహం అభేద్యమా? అవును సోదర, మనం వీటిని ధ్వంసం చేయలేం, కనుక వీటిని కంసుడే స్వయంగా ధ్వంసం చేస్తాడు. కన్నయ్య, ఇంత అసంభవమైన మాటలు ఎంత సులభంగా చెప్తావు? అయినా ఇదెలా జరుగుతుంది? తప్పక జరుగుతుంది, తమరు చూస్తూ ఉండండి. కంసుల్లోని ఈ భయమే మనకి చాలా శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది. ఇక రాధలోని ప్రేమ, ఆ ప్రేమే నాకు శక్తినిస్తుంది. కృష్ణ కృష్ణ
కృష్ణ. రాధా, ఏంటి సంగతి? పూజ ఏమో తులసికి చేస్తానో జపించేదేమో నానామో, అలా చేస్తే తనను ఆశీస్సులు ఇస్తుందా? ఎందుకు ఇవ్వదు చెప్పు కృష్ణ, అన్ని పేర్లు దైవానివే కదా. ఓహోహో, నా పేరు జపిస్తూ దానికి ఎంత గొప్ప అర్థం చెప్పావు కదూ. మనకిష్టమైన పనులు చేయడం కంటే అర్థవంతమైన కార్యం ఇంకెక్కడా ఉండదు తెలుసా కదా కృష్ణ. ఎవరు కాదన్నా, నాకు కేవలం నువ్వంటేనే ఇష్టం కదా. రాధా, ఈ గాల్లో ఎవరితో మాట్లాడుతున్నావు? కృష్ణ కృష్ణ, ఇదిగో నీ మూర్ఖత్వం అన్ని పరిధుల్ని మించిపోతుంది రాధా. కృష్ణ, ఇలాగైతే నీకు చెయ్యాల్సిన శస్త్ర చేయక తప్పదు. కృష్ణ, నువ్వే చూస్తూ ఉండు, నువ్వు ఇలా కృష్ణ కృష్ణ అంటున్నావు కదా, దీన్నెలా మూయించేస్తాను. కృష్ణ. నాన్నగారు, ఒక్కసారి బయటికి రండి. కన్నయ్య, ఇంతకీ మనం ఏం చేస్తున్నాం చెబితేగా తెలిసేది, అసలు ఈ మీసమేంటి? నేను అతికిస్తానేమంటే. చూసావో చూసావో కన్నయ్య, ఎంత కుళ్ళో వీటికి, ఎంతసేపటి నుంచి ప్రయత్నించినా అంటుకోలేదు. నువ్వలా చేయి పెట్టగానే చూసావా ఇదిలా? సరే ఇదంతా వదిలేసే, అసలు ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం చెప్పు. నువ్వేమో ఎంచక్క రాజవస్త్రాలను ధరించావు, నన్ను మాత్రం ఈ సామాన్య పౌరుడిలా తయారు చేసావు. ఇదంతా ఎందుకు? ఇప్పుడు ఏం చేయబోతున్నాం చెప్పు. ఈ వేషంలోనే వెళ్లి అష్టచక్ర వ్యూహాన్ని విరగొట్టమంటావా ఏంటి? కంగారు పడతావు, ఎప్పటిలాగే మన లీలన్నీ ప్రదర్శించి అష్టచక్ర వ్యూహాన్ని భగ్నం చేస్తాం. అవినావ్, రా నాయనా రా. జ్యోతిష్యాచార్య కృష్ణ, ఈ పుస్తకం తమరి కోసం. చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు వండాల్సిన కూరగాయలన్నీ ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఇవన్నీ తినమంటావా ఏంటి? కాదు కానీ ఇవి మాత్రం మీకే. తమరు కూరగాయలు అమ్మే వేషం కట్టారుగా, అందుకోసం. నేనా? కూరగాయలు అమ్మేవాడినా? కూరలు అమ్మేవాడి. అస్సలు కుదరదు. కన్నయ్య నువ్వే చెప్పు, ఈ పిల్లాడు ఏంటేంటో మాట్లాడుతున్నాడు. చూడబ్బాయి, ఈ కూరగాయలు నాకు ఒక్క పూటకు కూడా సరిపోవు, అయినా వీటినే అమ్ముతాం చెప్పు కన్నయ్య, నువ్వే చెప్పు అబ్బాయికి. అభినవ్, నిజంగా నువ్వు నిజం చెప్పావు. తన మాట నిజమేగా, తమరిప్పుడు కూరగాయలు అమ్ముకునేవారు, మనమిప్పుడు మధుర ప్రజలుగా మారిపోయాం. కన్నయ్య నేనా? కానీ కానీలు గీనీలు అంటూ ఏమీ లేవు, నేను వివరంగా చెప్తాను మీకు. ఇప్పుడు మీరేం చేయాలంటే, మీరు ఈ బుట్టను తీసుకుని ఇలా తల మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు గట్టిగా అరవాల్సి ఉంటుంది, కూరగాయలండి అని. కూరగాయలు తీసుకోండి. మీ ఆటలు ఇది రాసలీలలు కాదు, కూరలీల. అరే నేను వీరాది వీరుణ్ణి అవునా కాదా? మధుర రాజకుమారుల్లా కనపడే వీరాది వీరుడు వెళ్లి కూరగాయలు అమ్ముకోవటం మొదలు పెడితే దొరికిపోడంటావా? నా మాట విను తమ్ముడు, నువ్వు చేసే ఈ లీలుందే, ఇది నిరర్ధకం, పూర్తిగా నిరర్ధకం. నేను నమ్మను కన్నయ్య, ముందే చెప్తున్నాను, కూరగాయలు మాత్రం అమ్మను. నువ్వే చెప్పి బాలుడికి. తోటకూర కొనుక్కో, గోంగూర కొనుక్కో, మిర్చి కొనండి, పాలకూర పాలకూర ఇదిగో తీసుకో, కావాలంటే తీసుకోండి. అరే ఇదిగో తీసుకోండి. కన్నయ్య నువ్వు నన్ను నిలువున ముంచేశావు, నీ అల్లరి మరీ మితిమీరిపోతూ ఉంది రోజు రోజుకి. లేకపోతే మధురలో అందరికంటే మహావీరుడితో కూరగాయలు అమ్మిస్తావా నువ్వు? నిన్ను మాత్రం వదలను కన్నయ్య. సొరకాయ తీసుకో, వంకాయ తీసుకో. కుటిలా, నువ్వు నన్ను పిలిచావా? అవునన్నా, మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, ఈరోజు ఎంతో విశేషమైన ముఖ్యమైన ఏకాదశి కదా. అవునమ్మా. అయితే ఇలాంటి ఏకాదశి రోజు ఇంటి కోడలు మౌనవ్రతం చేపట్టాలి కదా. వ్రతం చేపట్టాల్సిందే. అయితే రాధా, నువ్వు మౌనవ్రతం చేపడతావు కదా ఇంటికి, మనందరికీ క్షేమం కోసం.
రాధ ఆలోచిస్తున్నావెందుకు? నువ్వు చేస్తావుగా మౌనవ్రతం, నువ్వు చేస్తావని నాకు నమ్మకం ఉంది. శుభమస్తు. ముందే చెప్పాను కదా రాధ, నీ నోట్లో నుంచి కృష్ణనామం పలకకుండా చేస్తానని. ఇప్పుడు కృష్ణుడి పేరే కాదు, ఏ మాట మాట్లాడలేవు నువ్వు. గుమ్మడికాయ తీసుకో, తోటకూర, గోంగూర, పాలకూర, వంకాయ తీసుకో, తీసుకో పాలకూర, గుమ్మడికాయ. ఈ సొరకాయ ఎంతకిస్తున్నారు సోదరా? ఒక సొరకాయ రెండు, రెండు నాణాలకు ఒక సొరకాయ. అమ్మో, నువ్వు అమ్మేది సొరకాయలా లేక బంగారమా? వెర్రోడిలా ఉన్నావే. సొరకాయ తీసుకో. జ్యోతిష్య, నా చెయ్యి ఒకసారి చూసి చెప్తారా? నేను చెప్పే జాతకం ఎప్పటికీ అబద్ధం కానే కాదు. నువ్వు ఆ కృష్ణుడు ఎక్కడైనా చూసావా? లేదు, నేను చూడలేదు. చెప్పు. లేదు, నేను చూడలేదు. ఆ కృష్ణుడి? లేదు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్, 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి, సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.